వీరందరూ విద్యార్థులు కాబట్టి నేను ఎప్పటికీ విద్యార్థిని, ఎందుకంటే నేను నేర్చుకోవటం ఆపలేదు. విద్యార్థికి కావాల్సిన లక్షణం వింటం, నేర్చుకోవడం. ఎవరు నేర్చుకోగలరంటే వినేవాడే నేర్చుకోగలడు. నేను ఎందుకు వింటానంటే నేర్చుకోవడానికి వింటాను. ఆ విద్యార్థి యొక్క లక్షణం వింటం. మీరు ఇందాక మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరూ రిజర్వేషన్ ఇష్యూస్ కానీ, అలాగే గవర్నమెంట్ కాలేజెస్ తాలూకు విధి విధానాలు కానీ, యూనివర్సిటీ స్కాలర్షిప్స్ కానీ, క్యాంపస్ ప్లేస్మెంట్స్, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ తాలూకు తీరుతెన్నులు కానీ, మద్యం షాపుల విషయాలు కానీ, అలాగే ఇందాక మీరు మాట్లాడుతున్న భయం గుప్పిట్లో ప్రజలు రాజకీయ ముఠాల తాలూకు గుప్పెట్లో భయంగా బతకటం, మీరు ఏవైతే చెప్పారో అవి ఈరోజు వచ్చినవి కావు, 10 సంవత్సరాలు వచ్చినవి కావు, కొన్ని దశాబ్దాలు మనిషి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. మనందరం అయిపోయిన తర్వాత కూడా ఉండేది. ఒకళ్ళు ఎప్పుడూ కూడా భయాలు, స్వార్థం, ధ్వంసం చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు నిరంతర ప్రవాహం, ఇది ఆగదు ఎప్పటికీ. కానీ ఇంకొకళ్ళు మటుకు ఎదుర్కొంటూ ఉండాలి. నన్ను నిజంగా పాలిటిక్స్లో ప్రభావితం చేసింది, మేబీ నేను నెల్లూరులో స్కూల్లో ఉన్నప్పుడు 5th క్లాస్ 6th క్లాస్ అనుకుంటాను, అస్సాం గణ పరిషత్ మూమెంట్ ఉండేది. స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు, దే వాంటెడ్ సమ్ చేంజ్, ఒక మార్పు రావాలని చెప్పి విద్యార్థులు చాలా బలంగా రోడ్ల మీదకి వచ్చి, భృగు కుమార్ అనే ఒక ఆయన, ప్రఫుల్ కుమార్ మహంత అని చెప్పి ఒక ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు అనుకుంటా, వాళ్ళు స్టార్ట్ చేసిన మూమెంట్. ఈవెన్చువల్గా వాళ్ళు ఒకళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకొకళ్ళు ఇంకొక మంత్రి అయ్యారు, క్యాబినెట్ మంత్రి అయ్యారు. నాకు స్టూడెంట్ ఉద్యమాలు చాలా ఇష్టం నాకు, ఎందుకంటే ఇది చాలా అన్పొల్యూ, అంటే వీరు పొల్యూషన్ లేకుండా ఉంటుంది. విద్యార్థి వయసులో ఉన్నవాళ్ళు దానికి కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ ఏముండదు, చాలా స్వచ్ఛంగా ఉంటుంది మైండ్, వెరీ అన్టచ్డ్ అండ్ అన్పొల్యూటెడ్. ఇలాంటి పరిస్థితుల్లో నేను విద్యార్థులను చాలా బలంగా నమ్ముతాను. అలాంటి విద్యార్థులకి ఎందుకు నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతానంటే, రాను మన సమాజం, మన నాయకులు అందరూ, ఉదాహరణకి మనకి ఫ్రీడమ్స్ తీసుకునేటప్పుడు ఎక్కడ కుల భావం లేదు, మనకి మత భావం లేదు, ప్రాంత భావం లేదు, దేశ భావనే ఉండేది. రాను నాయకులు వాళ్ళ సంకుచిత భావాలతోటి మనందరినీ రకరకాలుగా విడగొట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, రిజర్వేషన్స్. ఒక్కొక్క దేశానికి ఒక పర్టికులర్ సమాజం ఉంటుంది, ఒక సామాజిక పరిస్థితులు ఉంటాయి. ఆఫ్రికా వెళ్తే అక్కడ ట్రైబల్స్ కల్చర్ ఉంటుంది, రకరకాల తెగల మధ్య గొడవ ఉంటుంది, చూడడానికి అందరూ ఒకటేలా ఉంటారు కానీ డిఫరెంట్ తెగ. రువాండా లాంటి దేశం ఒకటి తెగల మధ్య గొడవలు పెట్టుకొని మొత్తం అడ్డంగా నరికేసుకుంటే, ఒక తెగని ఇంకో తెగ నరికేస్తే ఆ జెనోసైడ్ అయిపోయింది, ఎవరు మాట్లాడలేకపోయారు దాని గురించి. సో ఇప్పటికీ గొడవ ఉంటాయి, ఒక రూపంలో కాదు ఇంకో రూపంలో. మన భారతదేశంలో మటుకు కులాల తాలూకు లక్షణం మన సమాజం, ఏం చేయలేము దానికి. మనం ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, మన చాయిస్ లేదు మనకి. కానీ మనకి ఎలా ప్రవర్తించాలన్నది, అది మన జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు. అది మనం పాటించకపోతే వచ్చే సమస్య ఇవన్నీ. ముఖ్యంగా సమాజాన్ని దిశానిర్దేశం చేయాల్సిన రాజకీయ నాయకులు కానీ, వ్యవస్థ కానీ వీళ్ళు కుల భావనలతో ఉంటే, ప్రాంతీయ భావనలతో ఉంటే దేశం అరిష్టానికి వెళ్ళిపోద్ది. ఇందాక తను మాట్లాడుతూ వైసీపీ వస్తే కడప డెవలప్ అవుద్ది, టీడీపీ వస్తే అమరావతి డెవలప్ అవుద్ది, మీరు వస్తే ఏం డెవలప్ అవుద్ది అంటే, మానవత్వం చచ్చిపోకుండా కాపాడుతాను, అదొకటి నేను. నాకు రిజర్వేషన్స్ గురించి అంటుంటే ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.